దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులైన మీరందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మహాకృపను బట్టి దేవుడు మరొక చక్కని సమయాన్ని మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో ప్రభునందు సంతోషిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారని, ప్రభునందు మీ యొక్క ఆత్మీయ జీవితంలో చక్కని విశ్వాసముతో ముందుకు సాగుతున్నారని నేను నిరీక్షిస్తూ ఈ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు చేస్తున్న ప్రార్థనలను బట్టి కూడా మీకు చాలా వందనాలు. ప్రభు మహాకృపను బట్టి గడిచిన రెండు దినాలుగా మనం ధ్యానిస్తున్నటువంటి ఒక అంశము, ఏ వాయిస్ కాలింగ్ ఇన్ ద డిజర్ట్, అరణ్యములో ప్రకటింపబడుచున్న స్వరము. సబ్ టైటిల్గా ఎ బ్రూస్ రీడ్, నలిగిన రెల్లు అనేటువంటి అంశాన్ని ప్రభు మహాకృపను బట్టి గడిచిన రెండు దినాలుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరలా మూడవ భాగంగా ఈ దినమందు కూడా మనం అదే అంశాన్ని, అరణ్యములో ప్రకటింపబడుచున్న ఒక స్వరం, నలిగిన రెల్లు. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 12:20 నేను చదువుతూ ఉన్నాను. న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసనారను ఆర్పడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన దేవ, మహోన్నతుడువైన తండ్రి, నీకు వందనాలు. ప్రభువాని కృపలో ఇప్పటి వరకు మేము సజీవులనుగా ఉండునట్లుగా సహాయం చేస్తూ నడిపించావు. ఈ సమయాన చదువుబడిన వాక్యం ద్వారా నాతో, ఈ వాక్యమును వింటున్న ప్రతి సహోదరుడితో సహోదరునితో మీరు మాట్లాడి మహిమను పొంది మమ్మల్ని మీరు అక్కడి కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధనామం పేరిట ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. ప్రియులరా, మీరందరూ బాగున్నారని తలుస్తున్నాను. మనం చదువుకున్నటువంటి ఈ వాక్యంలో మనకు చక్కని ఒక మాట మనకు కనబడుతూ ఉంది. ఆ మాట ఏమిటి అంటే, ప్రియులరా, ఈయన నలిగిన రెల్లును విరువడు. ఈయన నలిగిన రెల్లును విరువడు. హీఈస్ నాట్ గోయింగ్ టు బ్రేక్ ద బ్రూస్ రీడ్. నలిగిన రెల్లును విరువడు. ఒక సంఘ కాపురిగా నీవు, నేను, మనమందరము ప్రతి ఒక్కరిని కూడా వారి ఆత్మ సంబంధమైనటువంటి గాయాలను, నలిగిన స్థితిని మనము బాగు చేయాలని, ఆ గాయాలను కట్టాలని, ఆ కట్టవలసిన బాధ్యతను ప్రభువు మనకిచ్చాడని నేర్చుకుని ఉన్నాం. ప్రియులారా, ఎందుకు నీవు వారి గాయములను కట్టవలసినటువంటి పరిస్థితి ఉంది, లేదా వారిని నలిగిన స్థితి నుండి, గుండె చెదిరిన స్థితి నుండి స్వస్థపరచాలి అని అంటే, ప్రియులరా, వారి యొక్క ఆత్మీయ యుద్ధంలో, వారి ఆత్మీయ దైనందిన జీవితంలో పరిపూర్ణతలోనికి వారు వెళ్ళాలి అంటే, ఖచ్చితంగా మనం మనకిచ్చిన పనిలో, ఈ సువార్త పరిచర్యలో ప్రతి విశ్వాసిని, ప్రతి వ్యక్తిని కూడా వారి నలిగిన స్థితి నుండి మనం విడిపించాలి. మత్తయి సువార్త 12:20 నలిగిన అనే ఆ మాటను ప్రిల్లరా మనం చూస్తే దాని యొక్క వాస్తవ అర్థం అది నిరుత్సాహము, లేదా ధైర్యమును కోల్పోవుట, నిరాశ చెందుట అనే అర్థాలు కూడా కలిగి ఉంది. అయితే మనకు తెలియకుండానే ప్రిల్లరా కొన్ని కొన్ని సందర్భాల్లో, కుటుంబంలోనే కావచ్చు, సంఘంలోనే కావచ్చు, లేదా బయట సమాజంలో ఎవరో ఒకరిని మన మాటల ద్వారా ఏం చేస్తామంటే, మనం నలిగిన రెల్లులాగా వారు ఉన్నటువంటి నిరాశ చెందిన పరిస్థితుల్లో వారి గాయాన్ని మనం ఇంకొంచెం ఎక్కువ చేసే పరిస్థితి మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. అయితే నా ప్రభు అయిన యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, ఆయన ఏమనంటే, నిరాశలో ఉన్న వాణిని నేను విరవను, వారిని ఏమాత్రము కూడా ఎడబాయను అంటున్న ప్రభువు నేడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, బహుశా ఒకవేళ నువ్వు నిరాశ చెందిన వారిని ఎవరినైనా బాధించావేమో, లేదా నువ్వు దానిని గుర్తించక ఉండకపోవచ్చు. అయితే నేటి దినం, ఈ ఉదయకాలం, ప్రియులరా, ఆ గాయపరచబడినటువంటి, గాయాల పాలైన, ఆత్మ సంబంధముగా నలిగిన స్థితిని కలిగినటువంటి, విరిగిన స్థితిని కలిగినటువంటి వారి యొక్క పరిస్థితిని కళ్ళ ముందు కనబడే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు
నీతో నాతో తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే ఆ గాయాలను కట్టడానికి నేను నిన్ను పిలుచుకున్నాను, ఆ గాయాలను కట్టడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను. అయితే నువ్వు సిద్ధముగా ఉన్నావా? నువ్వు సమర్థతను కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావా? మంచిది, ప్రార్థన చేసేటప్పుడు చక్కగా చేతులుంచి కొంతమంది నూనె రాసి ప్రార్థన చేస్తాం. ఆరాధన చేసేటప్పుడు అన్య భాషలు మాట్లాడుతూ ఆరాధన చేస్తాం. అయితే చేతులుంచటం మంచిదే, భాషలు మాట్లాడడం కూడా మంచిదే, కానీ వారితో కూర్చుని అంటే సంఘమునందు ప్రభువును ఆరాధించుటకు, సంఘమునందు ప్రభువును ఆరాధించుటకు వస్తున్నటువంటి లేదా గొర్రెలగా సంఘమునందు ప్రభువును ఆరాధించుటకు వచ్చుచున్నటువంటి వారిని కూర్చున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కలిగిన వ్యక్తిగా నీవు నేను మనం ఉంటున్నామా ఉండట్లేదా? ప్రి దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథమందు 58:6 ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ప్రవక్త అయినటువంటి యెషయా 58 యెషయా గ్రంథమందు 58:6 మనం చదివినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు కదా, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే నిజంగా బాహాటంగా సోషల్ యాప్స్లో కూడా 40 ఉపవాసం అని, లేదంటే 21 ఉపవాసం అని, లేదంటే కొంతమంది 50 ఉపవాసం అని, మరికొందరు అయితేనేమో సంవత్సరం అంతా కూడా రోజు ఒక పూట నేను తినకుండా ఉపవాసం ఉంటున్నాను అని చెప్తున్నారు, చేస్తున్నారు. మంచిది, చాలా మంచిది. అయితే అసలు ప్రభువు నీ నుంచి కోరుకుంటున్నటువంటి ఉపవాసం ఏంటి? ప్రతి సమస్యకి లేదా నీకు వచ్చే ప్రతి శోధనకి, నీ కళ్ళ ముందు కనబడుతున్న విశ్వాసుల జీవితాల్లో కలిగే ప్రతి సమస్యకి సాతానే కాదండి కారణం. ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే ఉపవాస ప్రార్థన పెట్టాలమ్మా మీ ఇంట్లో అంటున్నారు. సమస్యలన్నింటికి సాతాను కాదు కారణం. నిజంగా నేను ఒక తల్లి చెప్తుంటే విన్నాను, ఆమెకి ఫైబర్ మయాలజీ అనే ఒక వ్యాధి ఉండేదంట. అంటే దాని ఆ వ్యాధి కలిగిన వారంట అండి, ఎప్పుడు ఒళ్ళు నొప్పులు ఉంటాయి వాళ్ళకి, విపరీతమైన తీవ్రమైనటువంటి తలనొప్పి, మోకాళ్ళలో జాయింట్స్ అన్నింటిలో కూడా కండరాలన్నీ కూడా పట్టేస్తూ ఉంటాయి. ఆ నొప్పి కోసం డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్కి క్రమం తప్పకుండా వెళ్ళేదంట, మంచి మంచి స్పెషలిస్ట్స్ దగ్గరికి, మంచి నిపుణుల దగ్గరికి. అయితే ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఆమెకి ఆ వైద్యం ఇచ్చే ఆ వైద్యం ఏదైతే ఉందో ఆ వైద్యం వల్ల ఆమెకు ఉపయోగం ఉండేది కాదు. ఎంతగా ఆమె విసుగు చెందిందంటే ఈమె కనుగొనగలిగింది, వెళ్ళిన ఆ డాక్టర్ గారి ఫేస్లో ఒక డిసప్పాయింట్మెంట్, నిరుత్సాహం, ఎందుకు నా సమయాన్ని వేస్ట్ చేస్తావు, నీకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను నేను అనే ఒక ఫీలింగ్ అతనిలో వచ్చే విధంగా ఆమె పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు నీకు రోగం పలానా చోట పలానా అవయవంలో నీకు బాధ ఉంది అని తెలిస్తే అక్కడికి మెడిసిన్ ఇచ్చి నిన్ను స్వస్థపరుస్తాడు, మందు ఇచ్చి వైద్యుడు నయం చేస్తాడు. కానీ అసలు ఈ ఫైబర్మయాలజీ అనే ఈ వ్యాధిలో ఎక్కడ అసలు దీనికి మూల కారణం, ఎందుకు వచ్చింది అనేది అసలు తెలియదంటండి. అది ముఖ్యంగా ఎందువల్ల అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అని తను గ్రహించింది అంటే తన జీవితంలో వాక్యాన్ని చదువుకుంటూ ఉండగా తాను ఆలోచించటం మొదలుపెట్టినప్పుడు, అంటే నలిగిన స్థితి, చెదిరిన స్థితి, ఒక విషయం గురించి కుటుంబంలో కలతలు వచ్చినప్పుడు తను ఎప్పుడైతే డిప్రెషన్కి, నిరాశకి, నిస్పృహకి గురైందో అప్పుడు మొదలైందంట అండి. డాక్టర్ గారు నీకైనా నాకైనా వ్యాధి అని పలానా అని ఒక వ్యాధి పేరు తెలిస్తే ఆ వ్యాధికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ నీలో ఉన్న ఆ మనస్సుకి, నీ మనస్సుకి, నీ ఆలోచనకు లేదా నీ హృదయానికి, నీ ప్రాణానికి కలిగే ఆ వ్యాధికి మాత్రం మందు డాక్టర్ దగ్గర లేదు. నీ మనస్సులో నలిగిన రెల్లుగా ఉన్న నీ స్థితి నుండి నిన్ను విడిపించి స్వస్థపరచాలంటే, నిన్ను బలపరచాలంటే, నిన్ను నయం చేయాలంటే అది కేవలం ఒక్క వాక్యం దగ్గర మాత్రమే సాధ్యం పడుతుంది. ప్రియులారా చూడండి, ప్రభువైన యేసు క్రీస్తు వారు లూకాసు వార్త 4:18 ఆయన అంటూ ఉన్నాడు కదా,
ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి ప్రకటన అండి. ఆయన అంటున్నాడు కదా, చెరలోనున్న వారికి విడుదల ప్రకటించుటకు వచ్చాను నేను, నీవు నేను కూడా. అందుకే మనం పిలువబడ్డాం. మన అందరినీ ప్రభు ఎందుకు పిలుచుకున్నాడంటే, ఎవరైతే బంధకాలలో చెరలో విడుదల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, పాపపు బంధకాల నుంచి, ఈ లోక సంబంధమైనటువంటి పాప జీవితము నుండి విమోచన కొరకు ఎదురు చూస్తున్నారో, అట్టి వారి కట్లను విప్పడానికి దేవుడు నిన్ను నన్ను కూడా పిలుచుకుంటూ ఉన్నాడు. ప్రియులరా, ఇక్కడ మనం చదువుతున్నటువంటి ఈ లేఖనములో యెషయా గ్రంథం 3:12 ఈ రీతిగా ఉంది, నా ప్రజల విషయమై నేనేమందును, బాలురు వారిని బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించువారు. వాక్యం ఇక్కడ చాలా స్పష్టంగా ఒక మాటను మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే, బాలురు మరియు స్త్రీల గురించి మనతో ఖచ్చితంగా మాట్లాడుతుందండి. ఇది బాలురు లేదా స్త్రీలు అనే ఈ పదాలు ఒక నాయకుని గురించి లేదా ఒక వ్యక్తిని గురించి, నడిపించే వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాయి. అయితే బాలురు అనే ఆ మాటకి చాలా అర్థం దాగి ఉంది. ఆ మాటలో ఉన్నటువంటి వాస్తవమైనటువంటి అర్థం ఏమిటంటే, హీబ్రూ భాషలో ప్రియులరా, ఆ బాలురు అనే మాటకు వాడిన పదానికి అర్థం తప్పుడు ప్రవర్తన, దుర్వినియోగం, అపవిత్రం, వేళాకోళం, సిగ్గులేని అనేటువంటి అర్థాలను ఆ ఒక్క మాట కలిగి ఉంది. ఇది మనకేం తెలియజేస్తుందంటే, నా ప్రజలారా, మిమ్మును అణచివేయువారు సిగ్గులేనివారు, మిమ్మును అణచువారు పిల్లల వలె తప్పుడు ప్రవర్తన కలిగి మిమ్మును బాధిస్తున్నారు అనే భావాన్ని మనకు ఆ వచనం మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఈ వాక్యాన్ని ఈ విధంగా నేను ధ్యానిస్తున్న సమయంలో నాకు ఆ వాక్య ప్రకారంగా నాకు గుర్తుకు వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే, రాజు అయినటువంటి సౌలు యొక్క నాయకత్వం. ప్రియులరా, చూద్దాం ఒకసారి సమూయేలు 1:21, 11వ వచనం, 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం మనం. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నద్దకు వచ్చును. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1,000 కొలది హతము చేసిననియు, దావీదు 10,000 కొలది హతము చేసిననియు, పాడిన పాటలు ఇతని గూర్చినవే గదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుడి బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే రాజైనటువంటి సౌలు, అతని గురించినటువంటి ఆ స్థితి ఎలా మనకి కనబడుతూ ఉందంటే, పరిపక్వత, పరిపూర్ణత, సంపూర్ణత లేనటువంటి ఒక నాయకుడికి ఇక్కడ ఇతను మనకు కనబడుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియులరా, అతను గనక ఒక పరిపక్వత కలిగినటువంటి రాజే గనక అయితే, తన ఆత్మీయ కుమారుడైనటువంటి దావీదు యొక్క విజయమును బట్టి అసూయ పడేవాడే కాదు, లేదా అసూయ చెందేవాడే కాదు. అతనికి ఒక విధంగా చెప్పాలంటే అతని ప్రాణానికి అతనిలో ఏమవుతుందంటే, ఒక జబ్బు, వ్యసనం. అతడు ఒక అపవిత్రాత్మక తన హృదయాన్ని తెరిచినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. అందుకని ఎల్లప్పుడూ కూడా దావీదును చంపడానికి ప్రయత్నించాడు. దావీదు ఎక్కడ దొరుకుతాడా, ఎప్పుడు చంపుదామా అని చెప్పి తనలో ఒక కోపాన్ని, పగను పెంచుకున్నటువంటి వ్యక్తిగా నా ప్రియ దేవుని బిడ్డలారా సౌలు, రాజు అయినటువంటి సౌలు ఒక నాయకుడిగా ఉండి మనకు కనబడుతూ ఉన్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ దావీదు తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఆకీషు యొద్దకు వచ్చినప్పుడు, ఆకీషు రాజు దగ్గర ఉన్నటువంటి ఆ సేవకులు సౌలుకు 1,000 కొలది, దావీదుకు 10,000 కొలది అని మరొకసారి అక్కడ మాట్లాడిన ఆ మాటలకి తనకి భయం కలిగిందండి. తన గుండె చెదిరిపోయింది. ఒక నలిగిన రెల్లుల అతని ప్రాణం వెరిసిపోయింది చాలా భయముతో. అది ఎటువంటి భయం అంటే ప్రియులరా, ఒకసారి మనం చదువుదామా 1 సమూయేలు 1:12
దావీదు ఈ మాటలు తన మనస్సులో ఉంచుకొని గాతురాజైన ఆకీషునకు బహుభయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీచు ఉమ్మి తన గెడ్డము మీదకి కారనిచ్చుచు నుండెను. వారు అతన్ని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచు వచ్చెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఇక్కడ మనం ఈ వాక్య ప్రకారంగా మనం చూస్తూ ఉన్నట్లయితే దావీదు యొక్క మనస్సు ఎలా ఉందంటే, దావీదు యొక్క పరిస్థితి, అతని యొక్క జీవితం ఎలా ఉందంటే ఒక నలిగిన రెల్లులా ఉంది. కారణం ఏంటంటే ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా రాజైన సౌలును నా తండ్రి అన్నాడే కానీ ఎక్కడా కూడా శత్రువులాగా అతడు చూడలేదు. ఈవెన్ అతన్ని చంపడానికి తరుముతూ దావీదు చేతికి చిక్కిన సమయంలో కూడా అభిషేకించిన వాడిని నేను ముట్టకూడదు, అతని ప్రాణం తీయకూడదు, అతడు నా తండ్రి. ఆత్మీయంగా పిల్లరా, దావీదు సౌలుకి ఇచ్చినటువంటి ఒక ప్రాధాన్యత ఏంటంటే తండ్రిగా తను చూస్తే, కానీ సౌలు మాత్రం పరిపక్వత లేని, పరిపూర్ణత లేని ఒక పిచ్చి చేష్టలు, లేదంటే ఒక పరిపక్వత లేనటువంటి అసూయపరుడిగా, ఒక తండ్రిగా నిజంగా కొడుకు యొక్క విజయాన్ని బట్టి సంతోషించినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనకు కనబడట్లేదు. అదే బాలురు స్త్రీలు అనబడిన ఆ మాటలో ఉన్న భావానికి పక్క సూటబుల్ పర్సన్ అన్నమాట. సరైన వ్యక్తి ఎవరంటే సౌలు. ప్రిలరా, సంఘమునందు కూడా లేదా కుటుంబమునందు కూడా ఇటువంటి వారు ఉండవచ్చు అంటండి. నువ్వు వారిని సమర్థులుగా చూస్తాం మనం. ఏంటి, ఈ అమ్మాయికి మంచి జ్ఞానం ఉంది, ఈ అబ్బాయి బాగా చదువుకున్నాడు, వీళ్ళ దగ్గర మంచి డబ్బు ఉంది, లేదంటే చక్కని అందం ఉంది, ఖచ్చితంగా సంఘంలో ఒక బాధ్యత నప్పు చెబితే మంచిగా చేస్తుంది, ఈ పని తను చేయగలదు, ఈ పది తను చేయగలడు. కుటుంబంలో కూడా నువ్వేం చేస్తున్నావు అంటే, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నీ పిల్లల్ని ఒక్కొక్కరిని ఒక్కో విధంగా, ఈ పెద్ద కొడుక్కి వీడు చదువు ఎక్కువ చదువుకున్నాడు కాబట్టి వీడు ఏ పని అయినా చేయగలడు, వీడికి చెప్దాం, వీడికి అంత చదువు లేదు కాబట్టి వీడికి అంత మనం ఏ పని అప్పచెప్పి వీడు సరిగ్గా చేయలేడని చెప్పి నీకు నువ్వే ఏం చేస్తున్నావంటే వాళ్ళిద్దరి గురించి తీర్పు తీర్చేసుకుని డిసైడ్ అయిపోతున్నావు. దీనివల్ల ఏమవుతుందంటే, ఒక వ్యక్తిని నువ్వు నీకు తెలియకుండానే నీ ప్రవర్తన ద్వారా, ఒక తల్లిగా తండ్రిగా నీ పిల్లల్లో నలిగిన రెల్లు లాంటి పరిస్థితిని పుట్టేస్తున్నావు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ సావుకుడా, ప్రియ సావుకురాలా, ప్రియ దేవుని పరిచారకులారా, మనం సంఘమునందు గుడ్డిగా వారి పైరూపాన్ని చూసి బాధ్యతను అప్పగించడానికి ముందు వారితో వ్యక్తిగతంగా మనం సమయాన్ని కేటాయించాలి. వారి పైకి అలా కనబడుతున్నారు కానీ లోపల వారి గుండె చెదిరిన స్థితిలో చూడండి. ఇక్కడ దావీదు ఎలాగైతే భయపడ్డాడో, దావీదేమో ఎలా కనబడుతున్నాడండి, సావుకులకి, ఆకీషు దగ్గర ఉన్న సావుకులకి 10,000 మందిని హతము చేస్తున్నటువంటి రాజుతడు అంటుంటే దావీదుకు భయం వచ్చేసింది. అమ్మో, ఇక్కడేదో నా ప్రాణానికి సేఫ్టీ ఉందని వచ్చాను, కానీ ఇక్కడ కూడా నన్ను ఇతను, ఇక్కడ వీళ్ళ చేతుల్లో నేను చచ్చిపోతానేమోనని చెప్పి తన పరిస్థితికి, తన చర్యలకు కంప్లీట్లీ భిన్నంగా తను ఏం చేస్తున్నాడంటే పిచ్చి చేష్టలు చేస్తూ వెర్రివాడిగా వాళ్ళ ముందు ప్రవర్తిస్తూ ఉన్నాడు. ప్రియ తల్లిదండ్రులారా, మీ పిల్లలు కూడా మీకు భయపడి మీ ముందు మీరేమంటారోనని చెప్పి వారికి సరిగ్గా చదువు రాకపోయినా వచ్చినట్టుగా నటిస్తున్నారేమో నీ మీద భయంతో. ఒకవేళ ప్రియ సావుకుడు, ప్రియ సావుకురాల, నీ మాటకు భయపడి నువ్వేదన్నా అంటావని చెప్పి నీ మీ కోపానికి భయపడి వారు ఆత్మలో మంచిగా ఎదుగుతున్నట్టుగా కనపడుతున్నారేమో, కానీ వాస్తవంగా వారి ఆత్మీయ జీవితం నలిగిన స్థితిలో ఉందేమో, గాయాలు పాలై ఉందేమో. నా ప్రియ సావుకుడు, ప్రియ సావుకురాల, ప్రియ దేవుని పరిచారకులారా, ఓ ప్రియ తండ్రి, ప్రియ తల్లి, మనందరం ఒక్కసారి ఆలోచించేద్దాం. మన కుటుంబాల్లో నలిగిన స్థితిలో, నలిగిన రెల్లులా, విరుగుపడిన హృదయంతో, చెదిరిన మనస్సుతో మన పిల్లలుంటే, లేదా నీ సంఘ బిడ్డలుంటే నీకే ఫలము కలగదు. వారు ఎత్తబడలేరు ప్రభు సంఘములు, ఆ ఎత్తబడి ఆ వధువు సంఘములో వారు ఉండరు, పరిపూర్ణత చెందిన స్థితిలో వారు ఎదగలేరు వారి ఆత్మీయ జీవితంలో. ప్రియులరా, దావీదు ఎల్లప్పుడూ కూడా అంటండి, చూడండి, దావీదు ఎల్లప్పుడూ కూడా దేవునితో సంబంధాన్ని కలిగి ఉండటం విడిచిపెట్టలేదు. ఒకసారి 22:1 మనం చదివినట్లయితే సమయంలో మొదటి గ్రంథమందు, దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, మరియు ఇబ్బంది గల వారందరూ
అప్పులు చేసుకునిన వారందరును అసమాధానముగా నుండి వారందరును అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చియుండిరి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రియ సావుకుడా, ఓ ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దావీదుకు కలిగినట్టుగా నీకు కూడా హేళన, నింద, అవమానం, బాధలు, నీ చుట్టూ ఉన్న వారందరూ నీకు శత్రువులుగా ఉన్న పరిస్థితులు ఉంటాయి. నీ పరిచర్యలో, నీ కుటుంబంలో, లేదా నీ వ్యక్తిగత జీవితంలో, సామాజికం నీ జీవితంలో, నా ప్రియ సహోదరి సహోదరుడా, దావీదులాగా దేవునితో ఎల్లప్పుడూ సంబంధాన్ని కలిగి ఉండే జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా లేదా? ఎందుకు నేను దావీదు ఎల్లప్పుడూ దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు అని నేను అంటున్నానంటే, అతనికి సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, ఎవరి యొద్దకు వెళ్ళాలో తెలుసు. ఎందుకు ఆ మాట అంటున్నానో తెలుసా? ఒకనొక సమయంలో తను పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? సమస్య వచ్చినప్పుడు యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. యాజకుడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నాకు ఆకలిగా ఉంది అని. వెంటనే సముఖపు రొట్టెలను తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఆ సముఖపు రొట్టెలు అంటండి, ఆ పరిశుద్ధ ప్రత్యక్ష గుడారంలో అవి ఎలా ఉంటాయి అంటే, రెండు వరుసల్లో ఉంటాయి. ఒక వరుసలో 6, ఇంకొక వరుసలో 6. దానిని మనం ఎలా చూడొచ్చు అంటే, వాక్యానుసారంగా 66 పరిశుద్ధ గ్రంథం అంతయు కూడా 66 గ్రంథాలు. అంటే తను తిన్నది ఏంటో తెలుసా? అక్కడ తన ఆహారంగా పుచ్చుకున్న రొట్టెలు ఏమిటో తెలుసా? దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని తను తింటున్నాడు. అంటే దేవుని వాక్యాన్ని తన జీవితంలో కలిగిన వ్యక్తిగా, 66 గ్రంథాలను, అంటే దేవుని వాక్యాన్ని తన హృదయంలో కలిగినటువంటి వ్యక్తిగా దావీదు మనకు ఒక చక్కని మాదిరి మనకి కనపరుస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అయితే దావీదు చేస్తున్న ఒక చక్కని పని ఏమిటి తెలుసా? నా ప్రియ సావుకులారా, సంఘ కాపురులారా, దేవుని పరిచారకులారా, దేవుని పేరు చెప్పి జనాన్ని మోసం చేస్తున్నటువంటి వ్యక్తులారా, నీతో దేవాతి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మాట ఏమంటే, నీ యొద్దకు వచ్చే ఆత్మను నువ్వు రక్షిస్తున్నావా లేక భక్షిస్తున్నావా? నీ యొద్దకు వచ్చే ఆత్మను నువ్వు మభ్య పెడుతున్నావా? మాయపు మాటలు, కల్పన కథలు చెప్పి, లేదా వాక్యము చెప్పి ఆత్మలో ఎదగడానికి నువ్వు దోహదపడుతున్నావా? ఒక్కసారి పరిశీలించుకో, పరీక్షించుకో. 40 రోజులు, 30 రోజులు, 20 రోజులు, 100 రోజులు, లేదా 365 డేస్ ఫాస్టింగ్ అని చెప్పి పెద్ద పెద్ద పాంప్లెట్లు ఇచ్చి, పోస్టర్లు వేసి పబ్లిక్తో పబ్లిసిటీ చేసుకోవడం కాదు నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఒక్కటి చేస్తున్నావా నువ్వు? ఈ పని కనుక నువ్వు చేయకపోతే నా దేవుడు అంటున్నాడు, నేను కోరుకుంటున్న ఉపవాసం అది కాదు, నేను నిన్ను పిలిచిన పిలుపు అది కాదు. నిన్ను నేను ఎందుకొరకు పిలిచానంటే, నా సువార్తను ప్రకటించడానికి, అద్భుతాలతో, స్వస్థతలతో కాదు, నా కుమారుడైన క్రీస్తును గుర్చిన జ్ఞానముతో ప్రకటించడానికి, వాదించడానికి కాదు, జగడమాడటానికి కాదు, వీధుల్లో కేకలు వేయడానికి కాదు, మతాధికారులతో నిలబడి వాదించడానికి కాదు. నేను నిన్ను పిలిచింది ఓన్లీ టు డూ ద యాక్షన్స్ దట్ ఐ హ్యావ్ డన్. నేను చేసిన పనులను నువ్వు చేయటానికి, పనులు చేసి చూపించాలి మనం ఎవరమో, మనలో ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో మన భక్తి ద్వారా, మన క్రియల ద్వారా చూపించాలి మనం, వాదించి కాదు. ప్రియ దేవుని సంగమా, నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇక్కడ చూడండి, దావీదు తాను నలిగిన స్థితిలో, చెదిరిన స్థితిలో ఉండినప్పటికీ కూడా తాను తన యొద్దకు వచ్చినటువంటి, అప్పుల్లో ఉన్నవాళ్ళు వచ్చారంటండి, ఇబ్బందుల్లో ఉన్నవారు వచ్చారంటండి, ఆయన దగ్గరికి అసమాధానంతో వచ్చిన వారు ఉన్నారు. అయితే వారందరికీ ఏం చేస్తున్నాడంటే, అసమాధానంతో వచ్చిన వారికి సమాధానాన్ని ఇస్తున్నాడు. అప్పులతో, ఇబ్బందులతో ఇరిగి నలిగినటువంటి స్థితిలో వచ్చిన వారికి చక్కని ఆదరణతో కూడినటువంటి కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు ఒక మంచి నాయకుడిగా దావీదు మనకు కనబడుతుంటే, అసూయపరుడిగా, వ్యసన పడుతున్నటువంటి వ్యక్తిగా, ఒక పరిపక్వత, పరిపూర్ణత లేనటువంటి ఒక నాయకుడిగా, సరైనటువంటి కాపరిగా కాకుండా, శ్రద్ధ భద్రత లేకుండా, తన ఆత్మ సంబంధమైన కుమారుడు ఎదిగిన స్థితిని, ఆ విజయాన్ని తనదిగా భావించి ప్రోత్సహించేవాడిగా కాకుండా, పరిపూర్ణత, పరిపక్వత లేని బాలుడైనటువంటి నాయకుడిగా, మంచి నాయకుడిగా కాకుండా ఒక చెడ్డ నాయకుడిగా సౌలు నీ ముందున్నాడు, ఒక మంచి నాయకుడిగా దావీదు నీ ముందున్నాడు. నువ్వు ఎవరివ్వలే నీకు అప్పగించిన సంఘాన్ని కాస్తున్నావు? నువ్వు విరిగిన, నలిగిన రెల్లును విరువని ఏసయ్యవలే నీ ప్రవర్తన, నీ పరిచర్య ఉందా? లేదా నీ మాటలతో, హార్ష్ వర్డ్స్, చాలా కోపంతో భార్య మీద అరుస్తావు, పిల్లల మీద అరుస్తావు, సంఘస్థుల మీద అరుస్తావు, ఇట్లాంటి మాటలతో సంఘాన్ని, లేదా నీకు తెలిసి తెలియక ఎవరినైనా గనక గాయపరచుడు ఉంటే, నలిగిన, విరిగిన స్థితిలో నీ మాటల వల్ల, నీ ప్రవర్తన వల్ల ఎవరినైనా నువ్వు నెట్టివేసి ఉంటే అట్టి స్థితిలోనికి, ఇదే సమయం వారితో సమాధానపడు, వారిని ప్రేమతో దేవుని వాక్యం ద్వారా దగ్గరికి తీసుకో, వారికి సమయాన్ని కేటాయించు, వారితో కూర్చో, ప్రభు వాక్యాన్ని బోధించు. అరణ్యములో ప్రకటింపబడుచున్న ఆ స్వరం ప్రభుని యేసు క్రీస్తు రాకడ గురించి,
ప్రభుని యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి మనకు ప్రకటించుచు ఉంది. బీదలకు సువార్త ప్రకటించడానికి రోగులకు ఒక వైద్యుడిగా వచ్చిన ప్రభుని యేసుక్రీస్తు నిన్ను నన్ను కూడా అట్టి పిలుపును అట్టి పిలుపులో భాగాన్ని మనకిచ్చి ఉన్నాడు. అట్టి పిలుపుకు పాత్రులుగా నీకు అట్టి స్థితినిచ్చిన ఆ ప్రభువుకు కృతజ్ఞుడివై ఆయన నామానికి మహిమకరంగా ఒక మంచి బలా నమ్మకమైన మంచి దాసుడాని సాక్ష్యం పొందుకునే విధంగా ప్రతి సేవకుడు ప్రతి సేవకురాలు ప్రతి దేవుని పరిచారకులు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసి ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఆశతో ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడి నందు దీవించి ఆశీర్వదింపచేయునుగాక. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా ఈ యొక్క అంశమును రానున్న దినాల్లో మనం ముందుకు వెళుతూ ధ్యానిస్తూ ఉందాం. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. నలిగినరెల్లును విరువని దేవుడు, విరిగిన మనసును లక్ష్యము చేస్తాడు. నలిగినరెల్లును విరువని దేవుడు, విరిగిన మనసును లక్ష్యము చేస్తాడు. బలము కలిగిన ఆయుధముగా మార్చి అద్భుతాలు చేసే శక్తిని చేకూర్చి, బలము కలిగిన ఆయుధముగా మార్చి అద్భుతాలు చేసే శక్తిని చేకూర్చి, దీవిస్తాడు జయమిస్తాడు, దీవిస్తాడు జయమిస్తాడు. నలిగినరెల్లును విరువని దేవుడు, విరిగిన మనస్సును లక్ష్యము చేస్తాడు. శ్రమల అలలతో కొట్టబడి భ్రమల సుడులలో నెట్టబడి, శ్రమల అలలతో కొట్టబడి భ్రమల సుడులలో నెట్టబడి, ఆత్మలో నలిగిన హృదయం పగిలిన, ఆత్మలో నలిగిన హృదయం పగిలిన, బాగు చేస్తాడు యేసుదేవుడు, స్థిరమైన సాక్షిగా జీవింపచేస్తాడు. బాగు చేస్తాడు యేసుదేవుడు, స్థిరమైన సాక్షిగా జీవింపచేస్తాడు. నలిగినరెల్లును విరువని దేవుడు, విరిగిన మనస్సును లక్ష్యము చేస్తాడు. అనుమానముతో కాల్చబడి అపనమ్మికతో బ్రతుకు చెడి, అనుమానముతో కాల్చబడి అపనమ్మికతో బ్రతుకు చెడి, ఆత్మలో నలిగిన హృదయం పగిలిన, ఆత్మలో నలిగిన హృదయం పగిలిన, ఆదరిస్తాడు యేసుదేవుడు, స్థిరమైన సాక్షిగా జీవింపచేస్తాడు. నలిగినరెల్లును విరువని దేవుడు, విరిగిన మనస్సును లక్ష్యము చేస్తాడు. హల్లెలూయా.